దుష్టుల సాంగత్యం మంచి నడవడిని చెరుపును, మేల్కొని పాపము చేయకండి. ఎందుకంటే మీలో కొందరిలో ఆ జ్ఞానము లేదు కనుక మీకు చిగ్గు కలుగుటకై ఈ మాటలు మీతో చెప్పుస్తున్నాను అని 1 కొరింథీయులు 15:33లో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఏమంటున్నారు చెప్పండి, అక్కడ చూడండి దేవుని వాక్యం ఏమంటుందో చెప్పండి. మోసపోకండి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును కనుక నీతి ప్రవర్తన కలిగిన వారై మీరు మేల్కొని పాపము చేయకండి. దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు, మీలో కొందరికి లేదు కనుక మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. ఈ మాటలు మీతో నేను చెప్పుచున్నాను. కనుక అలాగే యెహోషాపాతు ఏం చేశాడు చెప్పండి, దేవునికి విరోధులైన వారితో సాంగత్యం చేశాడు. దేవునికి విరోధముగా మాట్లాడే వారితో కూర్చున్నాడు. దేవునికి విరోధమైన సాంగత్యములోనే ఉన్నాడు, అక్కడే పక్కనే కూర్చున్నాడు. కానీ దేవుడు అక్కడ ఏం చేశాడు చెప్పండి, అతను దేవునికి శత్రువై ఉన్నాడు. అతని మీదకి వచ్చే కీడు నీ మీదకి వచ్చిందని చెప్పి అక్కడ యుద్ధములో ఆ రథాధిపతులు యెహోషాపాతును చుట్టుముట్టగానే తక్షణమే దేవునికి మొరపెట్టాడు, అయ్యా నీవు నాకు ఆయుష్నిత్తే, ఒక్కసారి ఇలాంటి సాంగత్యములో నేను వెళ్ళనే వెళ్ళను, దేవునికి స్తోత్రము హల్లెలూయా అని మొరపెట్టగానే తక్షణమే దేవుడు అతనిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇతను ఆహాబు రాజు కాదు, ఇతను ఎవరు చెప్పండి, యెహోషాపాతు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. మనము సంభవించింది మన టాల్గేట్ ఎవరు చెప్పండి, ఆ రాహాబు కానీ వేరే వారి మీద మనం యుద్ధము చెయ్యకూడదని మన రాజు ఆజ్ఞ అయినది కనుక ఇతన్ని విడిచిపెడదామని చెప్పి అక్కడ అతనిని తమిరే వారు వెనక్కి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. అప్పుడు అందుకే దీర్ఘదర్శి అంటున్నాడు, అక్కడ వచ్చి అనానీ వచ్చి కుమారుడగు యెహో అతనిని ఎదుర్కొన పోయి రాజైన యెహోషాపాతు ఇలాగు ప్రకటన చేశాను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు నీవు స్నేహితుడు అవుతివి కదా, అందువలన యెహోవా సన్నిధిలో నుండి దేవుని కోపము నీ మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రము హల్లెలూయా. కనుక యెహోవా శత్రువులతో నీవు సాంగత్యం చేస్తున్నావు అంటే ఆ తీర్పు నీ మీద కూడా ఉంటుంది. దేవునికి స్తోత్రము హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని ఏమంటున్నారు చెప్పండి, దుష్ట సాంగత్యము నుండి మీరు తొలగిపోండి. దేవునికి స్తోత్రము హల్లెలూయా. యెహోవాను వెతుకువారులారా, సాత్వికులై దేశంలో న్యాయ విధులను అనుసరించేవారులారా, ఆయన ఉగ్రత దినమున మీరు తప్పకుండా దాసపడతారు. కనుక దేవుడు మిమ్మలను కాపాడతాడు. మీ నీతి క్రియలను బట్టి మీరు ఆయనను ఎందు నిస్వార్థము కలిగి ఎన్ని శ్రమలైనా భక్తిహీనుడు మిమ్మల్ని హింసించినా వారి చేతి నుండి మిమ్మలను ఆయన తప్పకుండా విడిపిస్తాడు అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కనుక నీవు నిలబడితే, వారికి భయపడకుండా నీవు నిలబడితే తప్పకుండా వారి చేతి నుండి నిన్ను విడిపిస్తాడు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. మత్తయి సువార్త 10:41లో దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి, ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలములను పొందును, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలము పొందును, నీతిమంతుల యొక్క ఫలమును పొందును. అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి, ప్రవక్తయని ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలములను పొందును, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవానిలో ఒకడికి గిన్నెడు సన్నీళ్లు మాత్రము తాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రము హల్లెలూయా. భక్తిహీనుని చేర్చుకున్నవాడు
భక్తిహీనుల ఫలాన్ని పొందుతారు. నీతిమంతుడని నీతిమంతుణ్ణి చేర్చుకునేవాడు నీతిమంతుల ఫలాన్ని పొందుతారు. ప్రవక్తయని ఆ ప్రవక్తను చేర్చుకునినవాడు ప్రవక్త ఫలములను పొందుతాడు. నా శిష్యుడని ఎవరు మీరు ఒకవేళ సన్నిడు దేవుడే ఉన్నారు చెప్పండి, గిన్నెడు సన్నీళ్లు మీరు వారికి తాగనిచ్చిన ఎడల వారి ఫలము పోగొట్టుకొనరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. భక్తిహీనులను చేర్చుకుంటే భక్తిహీనులు ఫలమే మీకు, నీతిమంతులను చేర్చుకుంటే నీతిమంతులు ఫలాలే పొందుకుంటారు. కనుక మీరు ఎవరితో సాంగత్యం చేస్తున్నారో వారి ఫలాలే మీకుంటాయి. కనుక వాటిని ఏదైతే మీరు విసర్దిస్తున్నారో ఆ ఫలములు మీ యొద్ద నుండి వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. రెండో రాజులు 4వ అధ్యాయములో చూడండి, 8వ వాక్యములో ఒక స్త్రీ అక్కడ ఏం చేస్తుంది చెప్పండి. ఒక దినమందు ఎలీషా సూనేమి పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను కనుక అతడు ఆ మార్గములో వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూసి మన యొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తి కలిగిన దైవజనుడని నేను ఎరిగి ఉన్నాను. కావున మనము అతనికి ఒక గోడ మీద ఒక చిన్న గదిని కట్టించి అందులో అతని కొరకు మంచము బల్ల పీట దీపస్తంభము ఉంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని భర్తతో చెప్పింది. ఇదిగో భర్తను పిలిచింది, నేను భక్తి కలిగిన ఒక దైవజనుణ్ణి కనుగొని ఉన్నా. అతడు చాలా భక్తిపరుడు. అతను మన ఇంటికి వచ్చి వెళ్ళుటతో మనకు ఎంతో మంచిది. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. అతని భక్తి తాత్పర్యాన్ని నేను చూచా. అతను మన ఇంటికి వచ్చి వెళ్ళినా చాలు. ఒకవేళ అతనికి మనం ఒక ఆశ్రయాన్ని ఏర్పాటు చేస్తే అది ఇంకా చాలా మంచిది. కనుక అతని కొరకు నేను ఒక ఆలోచన చేశా. మన ఇంటి పైన ఒక గది కట్టి ఆయనకు ఒక బల్ల, ఒక దీపము, అలాగే ఒక మంచం ఒకటి ఏర్పాటు చేసినప్పుడల్లా ఆయన వచ్చి దాని మీద అలసట తీర్చుకుని భోజనము పెడితే తిని ఆయన ఉండి వెళ్ళిపోవటం మనకు ఎంతో ఆశీర్వాదం. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. అని తన భర్తను పిలిచింది. ఎందుకంటే ఆ భక్తి కలిగిన వాడు, అలాంటి వారు మన ఇంటిలోనికి రావటం ఎంతో మంచిది. భక్తిహీనులను చేర్చుకుంటే మన ఇంట్లో ఏమవుతుందో చెప్పండి, భక్తిహీనత క్రియలే. కనుక నీతిమంతులను చేర్చుకుంటే నీతి క్రియలు మనకు ఉంటాయి. కనుక ఇప్పటి వరకు వచ్చిన దైవజనులలో ఈయన వంటి వాడు ఎవడూ లేడు. కనుక ఈయన ఏమంటున్నా చెప్పండి, భక్తి కలిగిన దైవజనుడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. ఈయన భక్తి కలిగిన వాడు. ఇలాంటి భక్తి కలిగిన వారు మనతో, మనము వారితో ఉన్నా, వారు మనింటికి వచ్చినా ఎంతో మంచిది అని చెప్పిన ఆ మాటను భర్త విన్నాడు. తక్షణమే ఆ దైవ సేవకునికి గది ఏర్పాటు చేసి అలాగే ఆమెకు మంచము, బల్ల, దీపస్తంభం ఏర్పాటు చేసినప్పుడల్లా ఆ దైవజనుడు ఆ ప్రాంతానికి వచ్చి ప్రజల కొరకు ప్రార్థన చేసి, రాజుల కొరకు ప్రార్థన చేసి, దేవుని వర్తమానాలు అందించి నడిసి వెళ్ళి నడిసి మరలా వెళ్ళిపోతుంటే ఈ గనునేమి రాళ్ళు ఇల్లు ఇంటిలోనికి వచ్చినప్పుడు అక్కడ భోజనము చేసి పరుండినప్పుడు ఏమి ఇంత నా కొరకు ఇంత శ్రద్ధ భక్తులు కలిగి నా కొరకు ఇంత ప్రయాసపడుతుంది, ఈమెకి కావలసినది ఏమిటో అడగమని తన యొక్క దాసుని అడిగాడు. తన దాసుని పిలిచి అక్కడ గెహాజీ
ఈమెకు మన వల్ల ఏ సహాయం కావాలి రాజుల వల్ల ఏదైనా కావాలా అలాగే నా దేవుని వల్ల ఏదైనా సహాయం కావాలా ఆమెను అడగమన్నప్పుడు ఆమెకి ఆ విషయాన్ని ముందుగానే గెహజీ కనుకొని ఉన్నాడు అంటున్నాడు రాజా ఆమెకు తన స్వజనులలో కావాల్సినంత వారు అందరూ ఉన్నారు ఆమెకి కావాల్సినంత ధన సంపదలు ఉన్నాయి మరి ఏమి ఆమె కొదవు అంటే బిడ్డలు మాత్రమే లేరు దేవునికి స్తోత్రము హల్లెలూయ ఆమెకి కొదవు బిడ్డలు లేరు వృద్ధాప్యములో ఉన్నారు కనుక బిడ్డలు ఒకటే లేరు అని అన్నప్పుడు సరే ఆమెను పిలవమన్నప్పుడు పిలిచాడు దేవుని సన్నిధిలో ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు అయ్యా ఈ గృహములో నాకు వస్తత కలగ చేసింది నాకు పరిచర్య చేసింది నాకు ఆహారం పెట్టింది కనుక దైవ సేవకులకు పరిచర్య చేసిన వారు వారి ఫలము ఎన్నరు పోగొట్టుకునరు దేవునికి స్తోత్రము హల్లెలూయ పరిచర్యలకు మీరు ఎందుకండి పరిచర్యలు ఏమన్నారు చెప్పండి ఎబ్రీలకు రాసిన పత్రిక ఆయన ఏమన్నారు చెప్పండి ఆరోధ్యాయము 10వ వాక్యములో మీరు చేసిన కార్యమును పరిశుద్ధులకు మీరు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుటచేత మీరు ఉపచారము చేయుచుండుటచేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు ఎన్నడు అన్యాయస్తుడు కానే కాదు దేవునికి స్తోత్రము అల్లయ్య మీరు పరిశుద్ధులకు ఉపచారము చేయట వలన మీరు చూపిన ప్రేమను బట్టి మీరు ఇంకా ఉపచారము చేసిన ఆ పరిచర్యను బట్టి దేవుడు ఏమన్నారు చెప్పండి మీరు చేసిన పరిచర్య ధర్మమునకు ఆయన దేవుడు ఎన్నడు కూడా అన్యాయస్తుడు కాడు మిమ్ములను మరిచిపోడు దేవునికి స్తోత్రము అల్లయ్య అనే మాట ఆమెకు గుర్తుంది కనుక ఆమె తన ఇంటిలో దైవ సేవకుణ్ణి ఎంతగానో ప్రేమించి వారికి సహాయం చేసి ఆహారము పెట్టి ఇంటిలో వారికి ఆనందాన్ని ఆ అలసట తీర్చుకోవటానికి ఆ ఇంటిలోనికి రాగానే ఆ దేవుని యొక్క సన్నిధిని అనుభవించే ఆ అలసటలో ప్రార్థన చేసే ఆ విశ్రాంతి ఏర్పాటు చేసింది ఆ గదిలో ఏర్పాటు చేసిన ఆమె చూసిన ప్రేమను దైవ సేవకుడు మర్చిపోకుండా దేవుని సన్నిధిలో మొరపెట్టాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ తక్షణమే ఆమెకు గర్భఫలము వస్తుంది అని చెప్పి దేవుడు చెబుతున్నాడు అని చెప్పి మరసటి సంవత్సరమున ఈ ఋతువున నీకు కుమారుడు నీ కౌగిట కుమారుడు ఉండునని ఆమెతో అనెను అనేను ఆమె ఆ మాట విని దైవజనుడైన నా ఏలినవాడ అలాగు పలుకవద్దు నీవు అలాగు నాకు పలుకవద్దు పలుకవద్దయ్యా నాకు ఆశలు రేపొద్దయ్యా నేను వృద్ధాప్యంలో ఉన్నానయ్యా నేనేదో నీకు కావాలని నేను మనసు పూర్తిగా స్వలాభాన్ని ఆశించి చేయలేదయ్యా ఈరోజు నాకు బిడ్డలు కలుగుతారు అని నీవు ఆ మాట సెలవిచ్చినప్పుడు నాలో ఆశలు కలుగుతున్నాయ్యా అలాగనొద్దయ్య అంటే మరుసటి సంవత్సరమున నీ కౌగిట ఒక కుమారుడు తప్పకుండా ఉంటాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ ఆ మాట తప్పకుండా ఆ దైవ సేవకుని ద్వారా ఆమెకు ఆశీర్వాదము కలిగింది దేవునికి స్తోత్రము హల్లెలూయ నీతిమంతులను ఆయన ఏం చేస్తారు చెప్పండి ఎన్నడు మరవడంట భక్తిహీనుల చేతి నుండి శోధనల నుండి ఆయన మిమ్మలను తప్పిస్తాడు నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తాడంట వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపిస్తాడు వారు పడే ప్రతి వేదనలో దేవుడు క్షణక్షణము కూడా వారిని ఎప్పుడు కాపాడదామా ఆయన చేతులు వారి కొరకు సాపే ఉంటాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక ఆ నీతిమంతుడై ఉండి అక్కడ దుర్మార్గుల కామ వికార శాస్త్రాలు భరించుసు ఆ భక్తిహీనుల మధ్యలో దినదినము కూడా దేవునికి మొరపెట్టుకున్న ఆ లోతును తప్పించిన దేవుడు నిన్ను కూడా తప్పిస్తాడు దేవునికి స్తోత్రము
హల్లెలూయా కనుక దేవుడు సన్నిధిలో యథార్థమైన హృదయము కలిగి దేశములో సాత్వికులై న్యాయ విధులను అనుసరించు వారలారా ఆయనను మీరు వెతికిన ఎడల ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు తప్పకుండా దాసపడతారు దేవునికి స్తోత్రము హల్లెలూయా తప్పకుండా ఈ భూమి మీద భక్తిహీనుల మీదకి తీర్పు వచ్చిన దినమున మీరు తప్పకుండా ఆయన చేతులతో మీరు దాసపడతారు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మనల్ని కాపాడుడు కొరకే ఈ లోకములో ఆయన నీతిమంతుల కొరకు వెలుగు యథార్థ హృదయాల కొరకు ఆనందము ఇత్తబడి ఉన్నది సంతోషించండి ఉల్లసించండి ఆయనను మీరు స్తుతించండి దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు మనకిచ్చిన ఈ సమయములో ఆయనను మనము నిత్యము ఆరాధించుట ఎంతో మంచిది ఆయన సన్నిధిని వెతుకుట ఎంతో మంచిది నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములను నీవు ఎన్నడు ఎప్పుడు మరువకము నీ దోషములను క్షమించి కరుణా కటాక్షములను నీకు కిరీటముగా పెట్టి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఆయన చేసిన మేళ్ళు మర్చిపోతున్నావా ఆయన చేసిన ఉపకారములు నీవు మర్చిపోతే శోధన నీకు రెడీగా ఉన్నది కనుక ఆ శోధనలో నీకు వెళ్ళకముందే ఆయనను వేడుకొనమని దేవుడు తెలియపరుస్తున్నాడు అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక లాస్ట్ వాక్యం చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుడు మాట్లాడుతున్నాడు 5వ అధ్యాయము 10వ వాక్యం చూడండి కనుక ప్రభువునకు ప్రీతికరమైనది ఏదో దానిని మీరు పరీక్షించుసు వెలుగు సంబంధుల వలె నడుకొనుడి వెలుగు సంబంధులైనట్లుగా నడుచుకొనండి నిష్ఫలమైన నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించండి ఏలయనగా అతిక్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గురించి మాటలాడుటయైనను అవమానకరమయ్యున్నది సమస్తమును ఖండించబడి వెలుగు చేత ప్రత్యక్ష పరచబడును ప్రత్యక్షపరచునది చాలు దేవుడు ఎక్కడే ఉన్నారు చెప్పండి కనుక ప్రభుకి ప్రీతికరమైనది ఏదో దాన్ని పరీక్షించుసు మీరు వెలుగు సంబంధులైనట్లుగా మీరు నడుచుకొనండి అన్య జనుల ఎదుట దేవుడు అంటున్నాడు మిమ్మలను అన్య జనుల ఎదుట వెలుగు సంబంధులుగా నేను చేసి ఉన్నాను అంటున్నాడు అన్య జనుల ఎదుట వెలుగు సంబంధులు వీరు అని చెప్పుకునే విధముగా నడుచుకొనండి నిష్కలంకమైన అంధకార క్రియలను అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని మీరు ఖండించండి అంధకార క్రియలను ఖండించండి అంధకారమైన క్రియలలో పాలిభాగస్తులుగా మీరు ఉండకండి వాటిని ఖండించండి వెలుగు సంబంధులుగా మీరు నడుచుకొనండి ఆయన మనలను వెలుగు సంబంధులుగా ఉండాలి అని పిలుచుకున్నాడు మనము శరలో ఉన్న వారిని గుడ్డి వారిని కళ్ళు తెరిచాడు బంధకములలో పడి ఉన్న వారికి ఆయన నీతిమంతుడు కనుక మనలను విడిపించి అన్య జనుల ఎదుట మిమ్మలను ఆయన సాక్షులుగా నిలబెట్టుకున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి దేవునికి స్తోత్రము హల్లెలూయా వారి ఎదుట మీ వెలుగు ప్రకాశమానముగా వెలగనివ్వండి దేవునికి స్తోత్రము హల్లెలూయా అంధకార క్రియలు మీరు చేసినవి ఇప్పుడు వరకు చేసి ఉన్నారేమో వాటిని విడిసిపెట్టి ప్రభువుకు ప్రీతికరమైనది ఏదో దాన్ని పరీక్షించి మీరు నడుచుకొనండి అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ప్రభు సన్నిధిలో ఇప్పుడు వరకు మనం అందరం ఆయన సన్నిధిలో గడిపి ఉన్నాం దేవుని సన్నిధి మనకిచ్చినందుకు దేవుడు సన్నిధిలో మనం అందరూ కూడుకున్నందుకు దేవుని పక్షాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యము దీవించునుగా హల్లెలూయా ప్రైజ్ లార్డ్ అమ్మగారికి అయ్యగారికి నా వందనాలండి మీ అందరికీ నా వందనాలు
నా పేరు కమల నా భర్త పేరు శ్యాంబాబు మేము వైఎస్ఆర్ కాలనీలో ఉంటాము ఇంతకుముందు ఇక్కడ పక్కన అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఈ మందిరానికి రావటం జరిగింది ఇక్కడ ఎన్నో సాక్ష్యాలు విన్నాను నేను విన్నప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను ఏసయ్య నన్ను కూడా ఈ మందిరంలో ఒక సాక్షిగా నిలబెట్టి మీ చిత్తమైతే అని ప్రేయర్ చేసుకున్నాను గర్భఫలం కోసమని అంశం రాసిచ్చాను అమ్మగారు తాయిగారితో ప్రేయర్ చేయించుకున్నాను దేవుడు అద్భుత కార్యం జరిగించాడు మా బాబండి అమ్మగారితో ప్రెగ్నెన్సీ వచ్చినాక అమ్మగారితో ప్రేయర్ చేయించుకున్నాను మధ్యలో ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చినప్పుడల్లా ఏదైనా సమస్య వచ్చినప్పుడు అమ్మగారితో ప్రేయర్ చేయించుకునేదాన్ని ఏదైనా బాధ వచ్చినప్పుడు అయ్యగారు వాక్యం ద్వారా బలపరచబడేదాన్ని ప్రసన్న గారు ఉండేవాళ్ళు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ అమ్మగారులతో ప్రేయర్ చేయించుకోండి అమ్మగారు వాళ్ళు అడుగుతూ ఉంటారు మిమ్మల్ని అని చెప్పేవాళ్ళు నేను ప్రతిసారి అమ్మగారులతో ప్రేయర్ చేయించుకుంటూ ఉండేదాన్ని 2 times నాకు అపార్షన్ అయిందండి ఈసారి ఏ ప్రాబ్లం లేకుండా ప్రెగ్నెన్సీ ఇది బాగానే వచ్చింది డెలివరీ అంతా అయినా కూడా బాగా పుట్టినా కూడా అమ్మగారికి నేను ఫోన్ చేసి చెప్పాను అమ్మగారు చాలా సంతోషపడ్డారు సాక్ష్యం ఎప్పుడో చెప్పాల్సింది చాలా లేట్ అయింది నన్ను క్షమించాలి నన్ను గొప్ప సాక్షిగా దేవుడు నిలబెట్టాడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతో దుఃఖంతో వచ్చాను ఇప్పుడు ఎంతో సంతోషంతో వెళ్తున్నాను ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక ఫస్ట్ సార్ వచ్చిన కరోనా టైంలో నాకు జ్వరం వచ్చింది మామూలుగా మందుల షాప్కి వెళ్ళి అప్పటికి ఏంటంటే ఎవరి పేరు అన్నా తెలిస్తే ఆ పేరు రాసేసుకుంటున్నారనమాట పేరు రాసుకొని ఆధార్ కార్డు అవి తీసుకొని పైకి చెప్తున్నారు ఇలా పలానా వాళ్ళు అని చెప్తుంటే ఆ రాత్రిపూట తీసుకున్నారు పేరు కానీ నా పేరు కూడా కోడేశ్వరరావు పేరు ఇచ్చేసరికి డాక్టర్లు అందరూ ఫోన్లు చేసి నీకు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అడుగుతుంటే ఒకవేళ తెలిసిందనుకో వీళ్ళందరూ కూడా నిజంగా వీళ్ళకి కరోనానే వచ్చిందని అనే మాటగా అని అందరూ ఫోన్లు చేస్తున్నారు ఫోన్లు చేసి ఇక అక్కడ కరోనా వచ్చిందన్న మాట తెలిస్తే అందరినీ చాలా హీనంగా చూస్తున్నారు మాకు మేము ఉండే సెంటర్లో అనమాట ఆ విధంగా చూస్తున్నారని ఏం చేయాలి అర్థం కావట్లా వాలంటరీ తెలిసిన వాళ్ళే ఏ అన్నం వాళ్ళు అందరూ తెలిసిన వాళ్ళే కేవలం నేను సన్నిధిలో సాక్ష్యం చెప్తున్నాయి ఈ శోధనను తప్పించమని అడిగినప్పుడు ఆ విధంగానే తప్పించాడండి దేవుడు ఎంత గొప్పగా తర్వాత మా అమ్మ వాళ్ళకు కూడా కరోనా వచ్చిందండి వాళ్ళు కూడా బ్రతకరని డాక్టర్లు నిర్ధారించేస్తారు కానీ నేను అయ్యగారి చెప్పాను అయ్యగారండి వాళ్ళకి మమ్మల్ని కరోనా వచ్చిందంటే ఏం పర్లేదమ్మా నేను ప్రార్థన చేస్తానుగా అన్నారు అయ్యగారు మాట ప్రకారం అమ్మగారు కూడా ఏమోదమ్మా తిరిగి వస్తారుగా అన్నారు అమ్మగారు మాట ప్రకారం దేవుడు ఎంతో క్షేమంగా వారిని బ్రతికించి సజీవుల సంఖ్యలో ఇంటికి తీసుకొచ్చిన దేవునికి ఎంతో వందనాలండి దేవునికి స్తోత్రం తర్వాత నేను వాళ్ళకి మరి వాళ్ళు ఎవరూ చూడలేదు నన్ను రమ్మని ఫోన్ చేసినప్పుడు నేను ఫస్ట్ అయితే రానన్నాను కానీ తర్వాత ఫోన్ చేసి ఏడుతున్నాను వెళ్ళాను వెళ్ళినందుకు కానీ నేను ఎంతో శోధన భరించానండి సన్నిధికి దూరం అయిపోయాను అక్కడే ఉండాల్సి వచ్చింది చాలా బాధ అనుభవించాను నేను తర్వాత నేను టెస్ట్ చేయించుకుంటాకి వెళ్తే అంతా బాగానే నార్మల్ రిపోర్ట్ అని ఫస్ట్ వచ్చింది తర్వాత నాకన్నా ముందు ఎవరు పాజిటివ్ పేషెంట్ వెళ్ళాడమ్మా నువ్వు అర్జెంటుగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మళ్ళీ మెసేజ్ పెట్టారు అర్థం కావట్లేదు తర్వాత నేను అమ్మగారికి ఫోన్ చేశాను ఇదేంటమ్మా ఫస్ట్ నార్మల్ అన్నారుగా మళ్ళీ ఇప్పుడు ఏంటమ్మా అంటే ఏమన్నా నాకు అర్థం కావట్లేదంటే నువ్వు అర్జెంటుగా వెళ్ళి స్కాన్ తీపించుకో తర్వాత ఆ రిపోర్ట్లన్నీ కూడా మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించుకోమని చెప్పేసి అన్నారు అదేవిధంగా నేను చేయించుకున్నానండి చేయించుకుంటే అంతా బాగానేది అమ్మగారు అయ్యారు ప్రార్థన కేవలం అమ్మగారు ప్రార్థన చేశారు ఆ టైంలో అండి అంత నార్మల్గా వచ్చేసింది ఈరోజు వరకు మరి ఇది మొన్న కూడా అసలుకి అర్థం కాని పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్తాకి మరి అమ్మ నువ్వు రా అమ్మా నువ్వు అసలు ఇబ్బంది పడమాక అమ్మ నువ్వు రా అని చెప్పేసి నన్ను పిలిచి మరి ఆ టైంలో ఇక ఏమీ అసలు చాలా ఇబ్బంది అనమాట మరి 2 సార్లు లాక్డౌన్ రావటం వల్ల చాలా ఇబ్బంది గురైపోయాము నువ్వు రామ్మా నీకు హాస్పిటల్కి వెళ్తు కానీ రామ్మా నేను డబ్బులు ఇస్తా రామ్మా అని వాళ్ళు చూపించే ప్రేమను నేను గ్రహించుకోలేక అండి ఏ మనుషులు మా మాటల్లో నేను పడి నేను చాలా దెబ్బతిన్నాను కానీ దయచేసి నేను మీ అందరికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీరెవరైనా సరే మీకు ఏ బాధ అన్నా కలిగితే పక్క మనిషిని మాత్రం దయచేసి చెప్పమాకండి ఏదన్నా చెప్పాలనుకుంటే అమ్మగారే గారు చెప్పండి వాళ్ళకి చెప్తే దేవుడికి చెప్తారండి ఈ మనుషులకు చెప్తే ఏంటంటే వాళ్ళు 10 మందికి చెప్తారండి వాళ్ళైతే ఈ రోజుకి నన్ను కడుపులో వేసుకొని ఏ మనిషి దగ్గర ఏ మాట మాట్లాడినట్టు కానీ ఎక్కడ నేను వినలేదు అంత ప్రేమ నేనంటే అమ్మగారు ఊరెళ్తుంటే నేను
చిన్నపిల్లలు గనక కాలు పట్టుకుని ఎల్లమ్మగమ్మని ఏడుస్తారే అంతగా ప్రేమించారు, నన్ను అంత ప్రేమ చూపించారు. అలాంటి ప్రేమను నేను ఈ మనుషుల ద్వారా కేవలం మీరు దయచేసి చెప్తున్నాను. ఎవరైనా మీకు ఏ సమస్య ఉన్నా సరే, ఏదైనా ఇప్పుడు వాళ్ళకైతే మనం అన్నీ చెప్తాం, ఇది ఇది ఈ సమస్య నా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కటి చెప్పేస్తాం వాళ్ళకి. అమ్మగారే గారికి చెప్తే వాళ్ళకి చెప్తే ఏమైద్దో ఏంటో ఆలోచిస్తాం. దయచేసి అట్లా ఆలోచించి మాకండి. ఎవరైనా సరే మీరు ఏ సమస్య ఉన్నా కానీ వచ్చి అమ్మగారే గారు చెప్పండి, వాళ్ళకి చెప్తేనే మనకు ఖచ్చితంగా మేలు జరిగిద్దండి. అటువంటి సమస్య నుంచి నేను విడుదల పొందాను. అమ్మాయి విషయంలో కూడా చెప్పిన మాట వినేది కాదు. అలాంటిది నేను అమ్మగారికి చెప్పినప్పుడు ఈరోజు ఎంతగానో చాలా మారింది, ఇదివరకటి కన్నా చాలా మారింది. తర్వాత నేను పెద్దోడు మరి నా పెద్ద కుమారుడు పౌల్ అయితే అయ్యగారు ప్రార్థన చేసి అమ్మ మీ అమ్మాయి పేరు మేరీ అని చెప్పారు. అదేవిధంగా దేవుడు చెప్పిన మాట ప్రకారం మేరీ. తర్వాత పెద్ద కుమారుడి పేరు అయ్యగారు పెట్టిన పేరు పౌలు. తర్వాత చిన్నోడి పేరు ఏబు. స్కూల్లోనూ అదే, ఎక్కడైనా అదే పేరండి. మీరు కూడా స్కూల్లో ఎవరైనా సరే పేర్లు దయచేసి మార్చి మాకండి. నేను ఒకసారి స్కూల్కి వెళ్ళి ఇలాగే చెప్పానమాట, అయ్యగారండి మరి స్కూల్లో ఆ పేరు పెట్టకూడదంట, పెట్టితే మార్చమంటున్నారని అడిగితే ఆ పేరు గురించి నేను ఎంత ప్రార్థన చేసి ఎంత దేవుణ్ణి అడిగానో నీకు తెలుసా అన్న మాట అన్నారండి. దయచేసి మీరు కూడా అయ్యగారు ఏ పేరు పెట్టారో దేవుణ్ణి అడిగి తీసుకొచ్చిన పేరును బట్టి మీరు పెట్టండి. అదేవిధంగా దేవుడు ఎంతగానో ప్రతి ఒక్క సమస్య నుంచి కూడా మమ్మల్ని విడుదల దయచేసి వారి ప్రార్థన బట్టే, కేవలం వారి ప్రార్థన బట్టేనండి. నేను కూడా అదేవిధంగా ఏ సమస్యనే మనుషులకు చెప్పి వారు చాలా ఇదిగా చేసినందుకు నేను ఎంతగానో దెబ్బతిన్నాను. మీరు తినమాకండి, దయచేసి తినొద్దు. ఏ సమస్యనా, ఎటువంటి చెప్పకూడని మానసికమైన సమస్యన, ఇంట్లో జరిగే ప్రతి ఒక్క మాట మనం పక్కన వాళ్ళకి చెప్తాం, మనతో కొంచెం ప్రేమగా ఉంటే చెప్పేస్తాం కదా, అలా చెప్పమాకండి. వాళ్ళు చాలా దెబ్బతీస్తారు. నిజంగా కౌగిట్లో ఉన్న మనిషిని కూడా నమ్ముద్దని దేవుడు మాట చెప్పాడు కండి. నిజంగా నమ్మమాకండి, నేను చాలా దెబ్బతిన్నాను, చాలా పోగొట్టుకున్నాను. నేను నా వల్లే మీరు పోగొట్టకూడదని నేను ఈ మాట చెప్తున్నాను. అమ్మగారు అయ్యగారికి చెప్పండి, ఏదైనా సరే మీరు చెప్పకూడన మాట అయినా వాళ్ళకి చెప్పొచ్చు. వాళ్ళకి చెప్తే మనకి విడుదల అక్కడే జరిగిద్ది, కానీ ఈ మనుషులకు చెప్పడం వల్ల ఏది జరగదు. కానీ నేను అయ్యగారు మాట వినుంటే ఆ వాగులో కనుక మత్తగారిలో చేపించుకుని వెళ్ళకుండుంటే ఈ సన్నిధిలో అందరికన్నా ఉన్నత స్థానం నాదే. కానీ పోగొట్టుకున్నా నేను, వారికి దూరం అయ్యాను, మనుషులు మాయ మాటలో పడి దూరం అయ్యాను. దేవుడి మాట అనగా చాలా దెబ్బతిని విన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను.